ఎవరు ఇతను? ఇతనికి ఏం పని? అసలు తిరుమల కోణం మీద ఇతను అక్కడ అంత అల్లరి చేయవలసిన అవసరం ఏంటి? ప్రతి దానికి అతనే రావాలా? మీరెవ్వరు కనీసం మాట్లాడరా? మీరు నేను మనమందరము మోగవాళ్ళం అయిపోతుంటే ఇతను ఇతనులాంటి వాళ్ళు వచ్చి అక్కడ కష్టపడుతున్నారు. అలా తిరగడానికి ఇతనికి ఎవరైనా జీతాలు ఇస్తున్నారా? ఆ ఖర్చులన్నీ ఎవరు పెట్టుకుంటారు? అయినా ఎందుకు తిరుగుతున్నారు బుద్ధి లేకుండా? మీ గుళ్ళో ఒక కిరస్థాని వాడు గుమస్తాగా చేస్తూ గుడి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే నువ్వు నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటావు. ఆ గుడిలో కార్యవర్గ నిర్వాహక సభ్యులు అనుకుంటూ కిరస్థాని వాళ్ళు వచ్చి అక్కడ అజమాయిషీ చేస్తుంటే చప్పట్లు కొడతావు. నీలాంటి నాలాంటి భక్తులు హుండీలో వేసిన డబ్బులు లెక్కబెట్టి ఎఫ్డీఆర్గా వేస్తే ఆ ప్రభుత్వాలు ఆ ఎఫ్డీఆర్లు కూడా మింగేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటావు. వాడు వస్తే మళ్ళా వాడికే ఓటేస్తానంటున్నావు. కనీసం మా గుళ్ళో డబ్బులు దొబ్బేశావు, అవి ఏం చేసావని అడిగే ధైర్యం కూడా నీకు లేదు. సారీ, ధైర్యం అనకూడదు, ఇంగితం కూడా నీకు లేదు. సరే, నీకు నాకు ఇంగితం ఎలాగూ లేదు, కానీ అందరూ నీలాగా నాలాగా ఉండరు కదా. ఈ సాధారణ భక్తుడు చూడు ఎంత బాధపడుతున్నాడో. 10 కోట్లు దిక్కలేదా కంచెవైనాడికి? డోలికమ్మ దగ్గరేస్తారు, హిమాలయం ఎగురుతుంది, లడ్డూ లడ్డు తగ్గిపోతుంది, ఆలయంలో పత్తులు అనుకుంటా రేట్లు పెంచేసి మీ అబ్బ తాగిడా అనుకున్నారా? మీ అబ్బ తాగిడా? రాజకీయ నాయకుల్ని చైర్మన్ ఉండకి లేదు. ఎవరైనా సరే ప్రతిపక్షమైన అధికార పక్షమైన రాజకీయ నాయకులు అధికారం ఉండకి లేదు. ఐఏఎస్ అధికారం మాత్రమే ఉండాలి. ఐఏఎస్ అధికారం మాత్రమే చైర్మన్ ఉండాలి. ఐఏఎస్ అధికారం మాత్రమే ఈవో ఉండాలి. రాజకీయ నాయకులు ప్రతిపక్షంగాను అధికార పక్షంగాను వీళ్ళు ఉండకూడదు. వీళ్ళ వల్ల మనకు ప్రమాదము. ఈవో చైర్మన్ వీళ్ళని రాజీనామా చేయాలి. ఇది హిందువులే రక్షించుకోవాలి. ఇంతమంది మా యగటోల్ స్వామి కోసం అగర్నీసులు 34 ఏళ్ళ నుంచి ప్రతిరోజు వస్తా ఉన్నా. నాని వెంకటేశ్వర భక్తుని తిరుమల కొండగా 5 సార్లు ఇద్దరి నుంచి పైకి పొర్లుకుంటూ మెట్ల పనులు పొర్లుకుంటూ ఇద్దరు మార్గులకి భయం భక్తి లేకుండా పోయింది. ఆ భయం ఎలా ఉంటుందో చూపించమన్నా. చూపిస్తాను కరోనా, చూపిస్తా, ఒక్కొక్కరు చూపిస్తా. సెప్టెంబర్ 25 6వ సారి శ్రీవారి మెట్ల పైన పొర్లుకుంటూ పోతా. నా వెంకటేశ్వర జోలికి వస్తే చెయ్యి భక్తుల్ని భక్తుల్ని పర్మిషన్. నేను హిందువుని, నేను హిందువునయ్యా. వాళ్ళు దుర్మార్గులు, నా హిందువు అన్నయ్యం చేస్తా. పర్మిషన్ 3 నెలలైంది టికెట్ ఆన్లైన్ బ్లాక్ చేశారు. వాళ్ళు మాకు చైర్మన్ కాదు, మాకు ఈవో కాదు. మీ డ్యూటీ బాగా చేస్తారు. మాకు ఐఏఎస్ అధికారి మాత్రం చైర్మన్ ఉండాలా? ఈవో మాత్రమే ఐఏఎస్ అధికారి ఉండాలా? రాజకీయ నాయకులు ఉండేకి లేదు. మాట్లాడతాడు అన్న, 1 నిమిషం ఉండు. లాగపోతే చచ్చిపోతా. ఆ దేవుడి కోసం నాకు సమాపం చెప్పాలా? ఈ పరిస్థితికి నువ్వు నేను మనందరము సిగ్గుపడాలి. ముందు మీ వార్డు కౌన్సిలర్కి, అలాగే మీ చుట్టూ తిరిగే రాజకీయ పక్షులకు, మీ ఇంటికి వచ్చే వాలంటీర్లకు అందరికీ మీరు పదే పదే చెబుతూ ఉండాలి, దేవాలయాల మీద ప్రభుత్వపు అజమాయిషీని తొలగించాలి అని. మీరు వాళ్లకు చెప్పడం కాదు, వాళ్లకు ఇంకొక విషయం చెప్పాలి. మేము మిమ్మల్ని ఇది డిమాండ్ చేస్తున్నాము అని మీ పెద్దలకు చెప్పండి అని. మీరేమీ చేయలేరు కాబట్టి నేను మళ్ళీ జగన్కే ఓటేస్తాను. జై జగన్, జై జై జగన్.